చంద్రబాబుతో పవన్ అనిత భేటీ అయ్యారు. పోలీసులపై పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. నిన్న కేబినెట్లో సోషల్ మీడియాలో పోస్టులు, పవన్ స్పందన అంశాలపై చర్చించారు. ఆ వెంటనే కడప ఎస్పీ బదిలీ, సీఐ సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకుంది ప్రభుత్వం. కాగా నిన్న ఢిల్లీలో అమిత్ షా భేటీ వివరాలను చంద్రబాబుకు పవన్ వివరించే అవకాశాలున్నాయి. అలాగే సోషల్ మీడియా పోస్టులపై ప్రభుత్వం వైపు నుంచి తీసుకున్న చర్యలను పవన్ కు చంద్రబాబు వివరించే అవకాశం ఉంది. చంద్రబాబుతో పవన్ అనిత భేటీ అయ్యారు. పోలీసులపై పవన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది. నిన్న కేబినెట్లో సోషల్ మీడియాలో పోస్టులు, పవన్ స్పందన అంశాలపై చర్చించారు. ఆ వెంటనే కడప ఎస్పీ బదిలీ, సీఐ సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకుంది ప్రభుత్వం. కాగా నిన్న ఢిల్లీలో అమిత్ షాతో భేటీ వివరాలను చంద్రబాబుకు పవన్ వివరించే అవకాశాలున్నాయి. అలాగే సోషల్ మీడియా పోస్టులపై ప్రభుత్వం వైపు నుంచి తీసుకున్న చర్యలను పవన్ కు చంద్రబాబు వివరించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. వీరి భేటీలో వీరితో పాటు రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి వీళ్ళిరువురు కూడా భేటీ అయ్యారు. ముఖ్యంగా ఎస్టీ వర్గీకరణపై ఇరువురు కూడా చర్చిస్తారు అని చెప్పి ఒక సమాచారం అందింది. దీంతో పాటు ఈ సమావేశం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు విడిగా భేటీ కానున్నారు. నిన్న కేబినెట్ సమావేశంలో సోషల్ మీడియా పోస్టుల్లో వైసీపీ నేతలు, కొంతమంది వైసీపీ సోషల్ మీడియా సైకోలు కూడా కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కుమార్తెలపై కూడా పోస్టులు పెట్టారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పోస్టులు పెట్టడం వల్లనే తాను బహిరంగంగా మాట్లాడాల్సి వచ్చింది అని కూడా కేబినెట్ సమావేశంలో కేబినెట్ కొలీగ్స్ వివరణ ఇచ్చారు. ఈ వివరణ ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. తన కుటుంబ సభ్యులపైనే కాకుండా మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు హోంమంత్రి అనిత, ఇతర కీలక నేతల బంధువులపైన, కుటుంబ సభ్యులపైన, ఇంట్లో ఉండే ఆడవాళ్లపైన కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని, అందువలన వీటిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా పవన్ కళ్యాణ్ నిన్న కేబినెట్ భేటీలో అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం వెంటనే రంగంలో దిగి కడపలో అసభ్యకర పోస్టులు పెట్టిన వర్రా రవీంద్రారెడ్డిని పోలీసులు తప్పించారు అని చెప్పి సమాచారం అందటంతో అక్కడ ఉన్న సీఐని సస్పెండ్ చేసి కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజుని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేస్తూ బదిలీ చేశారు. మరికొందరిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. వీటన్నిటినీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత వివరించే అవకాశం ఉంది. ఆ తర్వాత నిన్న సాయంత్రం పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఎన్నికల అనంతరం తొలిసారిగా, అంటే ఆయన డిప్యూటీ సీఎం గా పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఆయన హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ భేటీ వివరాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టులోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పిచ్చిన తర్వాత ఆ వర్గీకరణపై రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై కూడా ఈ సమావేశంలో తొలుత చర్చిస్తారు. ఆ తర్వాత మిగతా సోషల్ మీడియా పోస్టులతో పాటు ప్రజా రాజకీయ పరిణామాలు, నిన్న పవన్ కళ్యాణ్ ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన విషయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. నరేష్, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.